సార్, మీరన్నట్లు ప్రోనో అనేది విదేశాల్లో తీయడం నేరం కాదు, ఇక్కడ చూడడం కూడా నేరం కాదు, ఇక్కడ పంపడం నేరం అంటారు. మరి ఇటీవల కాలంలో ఆర్జీవీ జిఎస్టీ అనే సినిమా తీశాడు, ఆయన పోలాండ్ తీశాడని చెప్తున్నాడు. మరి అది క్రైమ్ ఎందుకు అవుతుంటుంది, అవుతుందా లేదంటే? అది కాదండి, ఎక్కడైనా వేరే కంట్రీలో తీస్తే నేరమేం కాదు, కెమెరాతోటి షూట్ చేస్తే అతని అవతల వ్యక్తికి కన్సెంట్ ఉండి షూట్ చేస్తే నేరం కాదు, దాన్ని పబ్లిష్ చేస్తే నేరం. మరి ఇక్కడ పబ్లిష్ ఆయన చేశాడా ఇంకెవరు చేశారా అన్న దానిపైన ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆయన నేనే చేశాను అంటే కూడా అతను ఓన్ ఎవిడెన్స్ను కన్సిడర్ చేయరు కదా, దానికి తగ్గట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ను పట్టుకోవాలి. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్లో ఏమాత్రం ప్రూవ్ అయినా ఆన్సరబులే. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇప్పుడు వర్మ మీద ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ అయింది, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనం దాని గురించి ఆ మెథడ్ చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, కాకపోతే మెథడ్స్ ఉన్నాయి. అంటే కమర్షియల్గా అయితేనే కేసు రిజిస్టర్ అవుతుంది, లేదంటే ఆమె విల్లింగ్తో చేసే కేసు అయ్యాము? ఇక్కడ ఆమె కంప్లైంట్ ఇవ్వదు, పోర్న్ అనే అబ్సీన్ కంటెంట్ను పబ్లిష్ చేయడం నేరం అంతే. అక్కడ ఆ అమ్మాయి ఒప్పుకొని చేసిందా ఒప్పుకొని చేయలేదా అన్నది మాకు సంబంధం లేదు. ఎవరైనా సరే పోర్న్కు సంబంధించినవి స్పై కెమెరాస్ పెట్టి చేసేవి తప్ప మిగిలినవన్నీ పోర్న్ ఆర్టిస్టులు వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. ఏ కంట్రీలో అయితే నేరం కాదో అక్కడ చేసుకుంటారు, ఏ కంట్రీలో అయితే పబ్లిష్ చేయొచ్చు అక్కడ పెట్టుకోవచ్చు. మన కంట్రీలో నేరం కాబట్టి అది అవతల కంట్రీలో చేసిన నేరం కింద పరిగణించి ఆ యాక్ట్ను మనం ఏమనం, కానీ పబ్లిష్ చేసినంత వరకు బ్లాక్ చేస్తాం సైట్ను. ఒకవేళ పబ్లిక్ చేసిన వాడు ఇండియాలో ఉంటే అరెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆర్జీవీ కేసుని ఏ విధంగా మీరు చూడబోతున్నారు? అది ఫస్ట్, ఇప్పుడు పబ్లిషింగ్ పోర్న్ అబ్సీన్ కంటెంట్ పబ్లిష్ చేస్తే ఏమి నేరమో ఇండియాలో, ఆ నేరం కిందనే కేసు బుక్ చేయడం జరిగింది. కానీ పబ్లిష్ చేసింది ఎవరు అన్నది గుర్తించి, పబ్లిష్ ఎవరు చేయించారు అన్నది గుర్తించి, పబ్లిష్ చేయటానికి ఫెసిలిటేట్ చేసింది ఎవరు అనేది గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికోసమే ఈ డిలే. మామూలుగా అయితే అందరూ ఎందుకు తొందరగా చేయలేదు అని అనకుండా దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే చేస్తారు. అండ్ ఇందులో కమర్షియల్ యాక్టివిటీ ఉంటేనే అరెస్టా, లేదంటే మామూలు ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు? ఏ బూతు బొమ్మ ప్రదర్శనకు పెట్టినారంటే అది నేరమే. అది కమర్షియలా నాన్ కమర్షియలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, అది కమర్షియల్కు ఏమాత్రము సంబంధం లేదు. మర్డర్ చేసింది కోపంతో చేశారా డబ్బుల కోసం చేశారా అనేది ఏమి ఉండదు కదా. అలాగే దీనికి కూడా డెఫినేషన్ ప్రకారము డబ్బుల కోసం చేస్తేనే అన్నది ఎక్కడా లేదు. ఎవరు పబ్లిష్ చేసినా, పబ్లిష్ చేసేదానికి సహకరించినా, వేరే వాళ్ళతో పబ్లిష్ చేయించినా అది ప్రూఫ్ ఉంటే తగిన నేరానికి సంబంధించిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఆ కేసులో అంటే ఆర్జీవీ కాకపోయినా ఎక్స్వైజెడ్ అరెస్ట్ చేస్తే అది బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఖచ్చితంగా? ఇది మీరు మీకు అంటే మామూలుగానే సెన్సేషన్ కావాలి కాబట్టి అతని పేరు మాటమాటికి అంటున్నారు, కానీ అది కాదు లెక్క. ఎవరు పబ్లిష్ చేయడానికి సహకరించినా, ఎవరు పబ్లిష్ చేసినా నేరమే, అది చేశారా లేదా అనేది తెలుసుకోవాలి. సినిమా తీయటం నేరం కాదు పోలాండ్లో, కాబట్టి అక్కడ నేరం కాదు. అంటే ఇక్కడ ఇక్కడ ప్రదర్శన నేరం. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మరి మిగతా స్టేట్లు ఎందుకు దాని మీద ఎక్కువగా ఫోకస్ అవ్వట్లేదు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు, అదేమి ఒక చోట అని ఏమి ఉండదండి. దీనికి ఇక్కడ కంప్లైంట్ వచ్చింది తీసుకున్నారు, అక్కడ వేరే చోట ప్రొయాక్టివ్గా వాళ్ళే చూసి తీసుకుంటే కూడా మనకు ఆశ్చర్యం లేదు. కానీ ఆన్లైన్లో కొన్ని 3 కోట్ల సైట్స్ ఉన్నాయి బూత్కు సంబంధించిన సైట్స్, ఆన్లైన్లో అన్ని రకాల భాషల్లో 3 కోట్లకు పైన సైట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఒక సైట్నే మనము రీచ్ కావటం అన్నది కొంచెం ఆశ్చర్య అర్థమైంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యక్తి వరకు ఎవరైతే మీరు పేర్లు చెప్తున్నారో ఆ వ్యక్తి ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఆ సైట్ పైన కంప్లైంట్స్ ఉన్నాయి. ఎన్నో లక్షల కోట్ల బూత్ సైట్స్ ఉన్నాయి, వాటన్నిటిపైన కంప్లైంట్స్ లేవు. కారణం ఏంటంటే వాళ్ళందరూ చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు అందరూ అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళని ఎవరు ఎక్కడి నుంచి అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో అది నేరం కానంత వరకు ఎవరు అరెస్ట్ చేయలేరు. ప్రదర్శన మాత్రం తప్పు కాబట్టి మనం బ్లాక్ చేస్తాం. సో మనకు ఒక పర్టికులర్ వెబ్సైట్ మేము బ్లాక్ చేశాం, ఇప్పుడు 1400 సైట్స్ ఒకసారి బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో పిల్లు వచ్చిన తర్వాత అవన్నీ ఓపెన్ అయ్యాయి. కాకపోతే
ఒక మన రాష్ట్రానికి సంబంధించి ఒక పేరు, మన రాష్ట్రానికి సంబంధించిన ఒక బూత్ సైట్ ఉంది. అది 2009లో మన రాష్ట్రం ఏర్పడకముందే జరిగిన సైట్ అది. అది కాకతాళీగా టీఎస్ అన్న వర్డ్ ఉంది దానిలో. దాన్ని మేము బ్లాక్ చేయించాం, ఇండియాలో కనపడకుండా బ్లాక్ చేయించాం. ఆ బ్లాక్ చేసేదానికి ఒక ప్రక్రియ ఉంది, అది ఈజీ కాదు. కోర్టులో వేయాలి, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి, తర్వాత డిఓటీకి పంపించాలి, డిఓటీ వాళ్ళు అన్ని సర్వీస్ ప్రొవైడర్స్కు వేయాలి. ఇంత చేస్తే అది చూడాలని నిర్ణయం చేసుకున్నవాడు ఎవడైనా అమెరికా సైట్లోకి వెళ్ళిపోయి, అమెరికన్ కంప్యూటర్లోకి వెళ్ళిపోయి, టీమ్ వ్యూవర్ లాంటి దాంటి అక్కడి నుంచి చూసుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే బూత్ను ఈజీగా యాక్సెస్ చేయటం ఆపేయగలిగితే, హార్డ్ కోర్ వ్యూవర్స్ ఉంటారు కదా, హార్డ్ కోర్ వాళ్ళు ఎక్కడి నుంచైనా చూసుకుంటారు, వాళ్ళతో ఇబ్బంది కాదు. ఇప్పుడు యాక్సిడెంటల్గానే పిల్లల మొబైల్స్లోను, పిల్లల ట్యాబ్స్లోను పాపప్స్ వచ్చేస్తాయి. వాళ్ళకేం తెలుసు, పాపం క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు మొదట్లో వాళ్ళకు ఒక సిగ్గుతోటే చూడరు, రెండోసారి మూడోసారి నాలుగోసారి వచ్చినప్పుడు సీక్రెట్గా చూడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వయసు దాన్ని అర్థం చేసుకునేంత విచక్షణ జ్ఞానం ఉండదు. సో ఎప్పుడైతే దానికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళ వల్ల వేరే నేరాలు చేయించబడతారు. కాబట్టి ఈజ్ ఆఫ్ యాక్సెస్ను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా విపరీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.